ఎన్నో క్రేజియస్ట్ ప్రాజెక్ట్స్ అసలు మీరు ఎన్నో చేస్తేనే ఒక సంచలనం కాంబినేషన్స్ పరంగా అలాగా మీరు ఎన్నో బ్లాక్ బస్టర్ సినిమాలు ఇచ్చారు అయితే వీళ్ళిద్దరితో మీ డ్రీమ్ ప్రాజెక్ట్గా టాలీవుడ్ కింగ్ నాగార్జున గారితో రావో చందమామ అలాగే కొన్ని రాజ్ కుమార్ కొన్ని లవ్ స్టోరీ చేసిన మీ డ్రీమ్ ప్రాజెక్ట్కి ఈ సినిమా చేశారు అయితే దీనికి వరుసగా ఫ్లాప్ సినిమాలు ఇచ్చిన దర్శకుడిని ఎంచుకోవడంలో మీరు రిస్క్గా భావించలేదా నెంబర్ వన్ నెంబర్ టూ మీ వైజంతి బ్యానర్లో వరుసగా మీ పిల్లలు నిజంగా ఇప్పుడు నిజంగా ఇండస్ట్రీలో హ్యాట్స్ ఆఫ్ అని చెప్పుకోవచ్చు ఇద్దరు మహిళలు వరుసగా సినిమాలు డెడికేట్గా చేయడం వాళ్ళు ఇన్స్పిరేషన్ చేసి కొంతమంది రావటం ఓ తండ్రిగా మీరు ఎలా ఫీల్ అవుతున్నారు పైగా ఇది హనుతో సినిమా తీయండి అనే మాట నాగి చెప్పడం మేము వెంటనే పిలిపించి కథ వింటాం ఆ స్టోరీ ఆయన నేరేట్ చేసిన రోజు నుంచి ఆ ఇంటర్వెల్ బ్లాక్ అండ్ క్లైమాక్స్ ఈ రెండు మా మైండ్లో ఉండిపోయినాయి అందుకని ఈ స్టోరీ కోసం ఈ క్యారెక్టర్స్ కోసం ఏ అవుట్డోర్లు వెళ్ళినా ఎన్ని సెట్లు వేసినా అసలు మేము వెనక తిరిగి చూడలేదు వాళ్ళ పర్ఫార్మెన్స్తో పాటు ఆ రిచ్నెస్ కూడా పే చేసింది అందుకనే పర్టికులర్గా ఆల్ టెక్నీషియన్స్ హను గారి పక్కన నలుగురు పిల్లర్లాగా నిలబడ్డారు ఆర్ట్ డైరెక్టర్ మ్యూజిక్ డైరెక్టర్ కో డైరెక్టర్స్ అందరూ ఈచ్ అండ్ ఎవ్రీబడి అండ్ పర్టికులర్గా ఇంకా నేను దుల్కర్ గారి గురించి అయితే మృణాల గురించి ఇవాళ కొత్తగా చెప్పాల్సిన పని లేదు వాళ్ళిద్దరూ ఇవాళ స్టార్స్ ఆఫ్ ఇండియా థ్యాంక్ యూ అనుగారు అనుగారు ఇక్కడండి ఓ డెఫినెట్గా నేను సినిమాలు తీసే రోజుల్లో పరిస్థితులు వేరు ఆవేళ నడిచే కథలు కథనాలు వేరు స్టార్డమ్ వెనకమారే మేము వెళ్ళాం నాకు నేను సినిమా తీసిన రోజుల్లో నా వెనక ఫస్ట్ ఇంటర్ రామారావు నాగేశ్వరరావు ఆ తర్వాత 12 సినిమాలతో రాఘవేంద్రరావు గారు ఆ తర్వాత 4 సినిమాలు చేసిన చిరంజీవి గారు ఆయనతో నా పయనం 10 సంవత్సరాలు సో వీళ్ళందరి వల్ల నేను ఎప్పుడు ఏ రోజు ఏది లోటు అని అనుకోలేదు చాలా కసిగా బ్రహ్మాండమైన సినిమాలు మిగతా వాళ్ళు ఎవరూ తీయలేదు అన్నట్టు తీయాలని బట్ వాళ్ళిద్దరూ వచ్చిన తర్వాత వాళ్ళ ఆలోచన డిఫరెంట్గా సాగింది నిజంగానే ఇప్పుడు ఈ సినిమా సీతారామం లాగా నేను సీతారామం అవుట్డోర్కి ఎక్కడికి వెళ్ళలేకపోయాను స్వప్న మొదటి రోజు నుంచి చివరి వరకు యూనిట్ ఎక్కడుంటే అక్కడే తను కూర్చుని ఈ కాస్ట్యూమ్స్లో కానీ సెట్ ఆర్టిస్ట్ సెట్స్లో కానీ కాంప్రమైజ్ అవ్వకుండా చేసింది అలాగే ప్రియాంక మొత్తం మహానటి తను వేసిన సెట్లు తను గీసిన డ్రాయింగ్స్ ఇవాళ ప్రాజెక్ట్కే కూడా తను అదే పని చేస్తుంది సో ఏ సపోర్టు లేకుండా వాళ్ళ ఎక్స్పోజర్ అమెరికా వెళ్ళి వాళ్ళిద్దరు చదువుకుని తిరిగి వచ్చిన వాళ్ళ ఎక్స్పోజర్ ఈ రంగంలోనే మా ఫాదర్ ఎన్నోసార్లు పడ్డాడు లేచాడు ఈ రంగంలోనే మనం ముందుకెళ్ళాలి దీని అంత్యోదయం చూడాలని వాళ్ళ అనుకుని వాళ్ళు ప్రయత్నాలు చేశారు చాలా సక్సెస్ఫుల్గా ఉన్నారు మీరందరూ వాళ్ళని నేను విష్ చేద్దాం